గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ మోహన్ సెనాలో కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోహన్ సెనా నియోజకవర్గం నుంచి నితిన్ పటేల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జీవ్ భాయ్ పటేల్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా గుజరాత్ ఎన్నికల ప్రధానాధికారి పీబీ స్వైన్ గాంధీనగర్ లో ఓటు వేశారు. గుజరాత్ కాంగ్రెస్ అధ్యకుడు భరత్ సింగ్ సోలంకి పోలింగ్ కేంద్రం వద్ద తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ చురుగ్గా జరుగుతోంది. పలువురు ప్రముఖులు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యకుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లోని నరపురలో అమిత్ షా ఓటు వేశారు. అరుణ్ జైట్లీ అహ్మదాబాద్ లోని విజల్పూర్ లో ఓటు వేశారు. ఆయన క్యూ లైన్ లో నిలబడడం అందరినీ ఆకట్టుకుంది. బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ అహ్మదాబాద్ లోని ఘట్లోడియాలో ఓటు వేశారు. మరో మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హా వాఘేలా గాంధీనగర్ లోని వాసన్ గ్రామంలో ఓటు వేశారు. పాటిదార్ రిజర్వేషన్ పోరాట తల్లిదండ్రులు ఉషా పటేల్, భరత్ పటేల్ వీరగ్రామ్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్ 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 ఫింగర్ ఫింగర్ ఐదా ఐదా సార్ ఝార్సీ ఝార్సీ మన మత అప్తా థే సభా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ చురుగ్గా జరుగుతోంది. పలువురు ప్రముఖులు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యకుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లోని నరన్పురాలో అమిత్ షా ఓటేశారు. అరుణ్ జైట్లీ అహ్మదాబాద్ లోని విజల్పూర్ లో ఓటు వేశారు. ఆయన క్యూ లైన్ లో నిలబడటం అందరినీ ఆకట్టుకుంది. బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ అహ్మదాబాద్ లోని ఘట్లోడియాలో ఓటు వేశారు. మరో మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హా వాఘేలా గాంధీనగర్ లోని వాసన్ గ్రామంలో ఓటు వేశారు. పాటిదార్ రిజర్వేషన్ పోరాట నేత హార్దిక్ పటేల్ తల్లిదండ్రులు ఉషా పటేల్, భరత్ పటేల్ వీరగ్రామ్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అటు 63 చోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గుజరాత్ నుంచి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రెహాన్ అందిస్తారు. గుజరాత్ రాష్ట్రంలో రెండో దఫా ఎన్నికల ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. మనం చూసుకున్నట్లయితే 12 గంటల వరకు ఉన్న సమాచారం వరకు చూస్తే ఇప్పటి వరకు దాదాపు 37 నుంచి 40% పోలింగ్ జరిగినట్టుగా మనకు సమాచారం అందుతోంది. తొలి దశలో చూసుకున్నట్లయితే దాదాపు 67% అంటే 66.76% పోలింగ్ నమోదైంది. ఈసారి దానికంటే సెకండ్ ఫేజ్ లో ముఖ్యంగా సెంట్రల్ గుజరాత్, అదేవిధంగా నార్త్ గుజరాత్ లో జరుగుతున్న ఈ పోలింగ్ లో మరింత పోలింగ్ పెరుగుతుందా అనేది సాయంత్రం వరకు చూస్తే తెలుస్తుంది. మొదటి 1 గంట 2 గంటలు మాత్రం మందగొడ్డిగా ప్రారంభమైంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ఈ నార్త్ గుజరాత్, సౌత్ గుజరాత్ రెండు పార్టీలకు చాలా కీలకమైంది. సో ఇలాంటి కీలకమైన పోలింగ్ లో రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది అటువైపు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తా ఉన్నాయి. నార్త్ గుజరాత్ లో చూసుకున్నట్లయితే ఈ ఓబీసీ ఇంపాక్ట్ కావచ్చు, అదేవిధంగా గుజరాత్ రాజకీయాల్లో తాజాగా అంటే గత 2-3 సంవత్సరాల నుంచి తెర మీదకి వచ్చిన ద ట్రయో అంటే ఓబీసీ సెక్టార్ నుంచి, అదేవిధంగా అల్పేష్ ఠాకూర్, అటువైపు మేవా జిగ్నేనే, ఇటువైపు ఎస్సీ దళితులకు సంబంధించి కావచ్చు, ఇటువైపు పాటిదార్ సామాజిక వర్గం నుంచి హార్దిక్ పటేల్, వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఇంపాక్ట్ నార్త్ గుజరాత్ లో ఎక్కువగా పడే అవకాశం ఉంది. సో ఈ పోలింగ్ ప్రక్రియ సరళి ఏ విధంగా జరుగుతుంది, యూత్ ఏ విధంగా వస్తున్నారు, మహిళల పార్టిసిపేషన్ ఈ ఎన్నికల్లో ఏ విధంగా ఉందనేది రాజకీయ పార్టీలు చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల చిన్న ఉదయం 10-15 నిమిషాల పాటు
ఈవీఎంలు ఆలస్యంగా ప్రారంభమవడం మినహా మిగతా ప్రక్రియ అంతా ఇప్పటివరకు ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. ఈసారి నోటా అనేది కూడా గుజరాత్ ఎన్నికలకు సంబంధించి అమలవుతా ఉంది. అంటే ఏ అభ్యర్థిని తాము ఎంచుకోలేకపోతున్నాం, ఎవరి అనర్హులు కాదు అనే ఆప్షన్ ని కూడా నోటా ఈసారి ఇంప్లిమెంట్ అవుతా ఉంది. దీంతో పాటు ఓటర్ స్లిప్స్ ని కూడా, అంటే ఒక వ్యక్తి ఓట్ చేసిన తర్వాత ఎవరికి ఓట్ చేశారు అనేది కూడా రిసిప్ట్ వచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికల సంఘం గుజరాత్ రాష్ట్రంలో ఈసారి ఈ దఫా ఎన్నికల్లో అమలవుతా ఉన్నాయి. మొదటి ఫేజ్ లో కూడా అమలయ్యింది, ఇక ఈ ఫేజ్ లో కూడా ఈ ఆప్షన్ ఓటర్లకి తాము ఓటు వేశాము, ఎవరికి వేశాము అనేది వాళ్ళకి రావడం ద్వారా, స్లిప్ రావడం ద్వారా విశ్వసనీయత పెరుగుతుందనేది ఎన్నికల సంఘం నుంచి వినిపిస్తున్న అంశం. ఓటర్లు కూడా అదే అంశాన్ని చెప్తా ఉన్నారు. ఇక ఓటర్ ఐడి లేకపోయినా ఏదైనా గుర్తింపు కార్డు తోటి ఉన్న వాళ్ళు ఓటర్ లిస్ట్ లో పేరుండి ఏదైనా గుర్తింపు కార్డు తోటి పోలింగ్ బూత్ లోకి వెళ్ళినా కూడా వాళ్ళకి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తా ఉన్నారు. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. టీడీపీ నేత ఉమామాధవ రెడ్డి గులాబీ గూటికి చేరనున్నారు. కాసేపట్లో ఆమె తన అనుచర గణంతో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇటీవల ఆమె సీఎం కేసీఆర్ ను కలిసి పార్టీలో చేరే విషయంపై మంతనాలు జరిపారు. ఇప్పటికే ఉమామాధవ రెడ్డి టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పొలిట్ బ్యూరో పదవులకు కూడా రాజీనామా చేశారు. లేఖను ఏపీ సీఎం చంద్రబాబుకు పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గత్యంతరం లేఖనే పార్టీ మారుతున్నట్టు చెప్పుకొచ్చారు. నల్గొండ జిల్లాలో టీడీపీకి బలమైన నేతగా ఉన్నారామె. తెలంగాణ టీడీపీ నుండి ఉమామాధవ రెడ్డి 2 గంటలకు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. తెలంగాణ కోసం పాటుపడుతున్న వ్యక్తి దగ్గర పనిచేయాలన్న ఆలోచనతో పార్టీలో చేరుతున్నానంటున్న ఉమామాధవ రెడ్డితో మకరస్పోనించారి ఫేస్ టు ఫేస్. ఉమామాధవ రెడ్డి మరి కాసేపట్లో కారెక్కబోతున్నారు. సీఎం సమక్షంలో టీఆర్ఎస్ లో చేరబోతున్న ఉమామాధవ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ భవన్ లో ఉన్నారు. మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మేడం. టీడీపీలో ఉమామాధవ రెడ్డి ప్రస్థానం నుంచి మీ దాకా టీడీపీలో భారీ ప్రస్థానం ఉంది, చరిత్రలో నిలిచిపోయే చరిత్ర టీడీపీ నుంచి మీకుంది. ఈరోజు టీఆర్ఎస్లో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా సీఎం గారైన కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజల్లో ఉన్న వారికి ఉన్న ఆదరణ చూసి, మొత్తం తెలంగాణ ఉన్న పరిస్థితులను చూసి నేను టీఆర్ఎస్ పట్ల ఆకర్షితురాలనై సీఎం గారి సమక్షంలో చేరడానికి నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే వారు ఈరోజు బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో వారు పనిచేస్తూ ఉన్నారు. వారు అటువంటి వ్యక్తికి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరే ఆయన నాయకత్వంలో పనిచేస్తే బాగుంటుందనే ఆలోచనతో నేను చేరడం జరుగుతుంది. ఏదున్నా కూడా మొదటి నుంచి మాధవరెడ్డి గారు కానీ నేను కానీ ఎక్కడ ఉన్నా అంకితమ భావంతో పనిచేయడం జరిగింది. సరే ఈరోజు ఉన్న పరిస్థితులలో తెలుగుదేశాన్ని విడిచిపెట్టాలని కాదు, కానీ స్థానిక పరిస్థితులు ఉన్నాయి, రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నప్పుడు అధికార పార్టీ అయితే మనం కొన్ని పనులు చేసుకోగలుగుతాం, మనకు ఇబ్బందులు ఉన్నాయని సర్పంచ్లు కానీ నిలబడే ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వీళ్ళందరూ కోరిక ఉంది. మాధవరెడ్డి ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడే బయటికి వస్తున్న తరుణంలో మాధవరెడ్డి టీఆర్ఎస్లో ఉంటే తెలంగాణ ఉద్యమంలో ఉంటే బాగుండు అనే ఒక చర్చ జరిగింది. అప్పట్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్లో చేరింది, ఎట్లా చూస్తారు అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితి? ఇక అందరు కోరిక మేరకే వస్తున్నాయి. ఎందుకంటే మాధవరెడ్డి గారు ఉండుంటే అంటే ఇక అది ఆలోచన చేయలేము, ఎందుకంటే ఉండుంటే అంతే. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఇప్పుడున్న పరిస్థితులలో, ఎందుకంటే సరే ఏదున్నా కూడా ఆయన తెలంగాణ కోసం పాటుపడాలని అనుకున్నారు కాబట్టి నాకు కూడా కొంత ఆలోచించుకోవడానికి కొంచెం లేట్ అయింది. నాకు ఆలోచించుకొని తెలంగాణ కోసం పాటుపడుతున్న వ్యక్తి దగ్గర పనిచేస్తే బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మొదటి నుంచి సీఎం గారు కానీ మాధవరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు సీఎం గారు దగ్గర ఏ విషయం వచ్చినా కూడా ఆ రోజున్న పరిస్థితులలో సీఎం గారు మాధవరెడ్డి గారు ఇంకా ఇద్దరు ముగ్గురు తెలంగాణ నాయకులు పోయి మాట్లాడిన పరిస్థితి ఉంది. కాబట్టి మేజర్గా వీళ్ళిద్దరే ఎక్కువ తెలంగాణ కోసం సీఎం గారి దగ్గర అప్పుడున్న తెలుగుదేశం సీఎం దగ్గర మాట్లాడే అటువంటి వ్యక్తి దగ్గర పనిచేస్తే నాకు కంఫర్ట్ ఉంటుంది అని అనుకున్నా నేను. ఉమామాధవరెడ్డిని టీఆర్ఎస్ పార్టీలో ఎలా చూడబోతున్నాను? అది నేను అనుకోవడం, నన్ను మాధవరెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో సరైన స్థానం ఇస్తారని నేను భావిస్తూ ఉన్నాను. నేను సీఎం గారి అభిష్టం మేరకు వచ్చినాను. సీఎం గారితో ఆయన ఏదిచ్చినా నేను సంతోషంగా స్వీకరిస్తా. ఉమామాధవరెడ్డి రాజకీయ భవిష్యత్తేనా? ఉమామాధవరెడ్డి చేరికతో తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కూడా ఈ రోజుతో క్లారిటీ వస్తుందా?
ఇక అవన్నీ కూడా సీఎం గారు చెప్తారు. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు నేను చెప్పడం కూడా బాగుండదు. సీఎం గారు అధిష్టానం నేను చూసుకుంటా మిమ్మల్ని, మీరు రండి. నాకు మాధవరెడ్డి గారు చాలా దగ్గర మనిషి. నేను మా కుటుంబ సభ్యులు రాలు రాగా మిమ్మల్ని చూసి. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి మేడం. భువనగిరి అసెంబ్లీ నుంచి మాధవరెడ్డి వారసత్వంగా మీరు వచ్చారు. ఈ రోజు భువనగిరిలో ఆల్రెడీ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఉన్నారు, ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఉన్నారు. ఉమా మాధవరెడ్డిని ఎలా చూస్తా అంటారు, కేసీఆర్ ఎట్లా చూస్తా అంటారు? అదే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండానే నన్ను కేసీఆర్ గారు నాకు సరైన స్థానం ఇస్తారు. వారి వాళ్ళ ఆయన నిర్ణయం తీసుకోవడానికే వదిలేస్తున్న తప్ప నేనేం ఊహించదలుచుకోలేదు. నేను ఈరోజు ముఖ్యంగా నేను చేరింది ఎందుకంటే పార్టీలో కార్యకర్తల అభిష్టం. కార్యకర్తలకు మెయిన్గా ఏంటంటే రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో అధికార పార్టీ నుంచి గెలవాలని ఉంది. నా కింద పనిచేసిన వాళ్ళు ఇప్పుడు చాలామంది న్యాయం పడి వస్తున్నారు, వాళ్ళందరూ కూడా లోకల్ బాడీస్లలో టీఆర్ఎస్ తరఫున నిలబడాలి ఉన్నది. కాబట్టి నా కోసం కాదు నేను ఈరోజు జాయిన్ అయ్యేది, కార్యకర్తల అభివృద్ధి కోసం. ఇది మొత్తానికి ఉమా మాధవరెడ్డి భవిష్యత్తులో తన రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది అనేది కేసీఆర్ చేతిలో ఉందని చెప్తున్నారు. మొత్తానికి మరి కాసేపట్లో ఉమా మాధవరెడ్డి టీఆర్ఎస్లో జరుపుతున్నారు, కార్యకర్తల అభిష్టం మేరకే టీఆర్ఎస్లో చేరుతామంటున్నారు. ఇది ఉమామహారెడ్డి మనోగతం. ఓటు స్టూడియో బులెటిన్. సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితుడు రాజేష్ నోరు విప్పాడు, షాక్ కొట్టి నిజాలు చెప్పాడు. సుధాకర్ రెడ్డి హత్యకు మాస్టర్ ప్లాన్ స్వాతిదేనని చెప్పాడు రాజేష్. మొదట సుధాకర్ రెడ్డిని చంపాలనుకోలేదని, వేరే ప్రాంతానికి పారిపోదామనుకుని అనుకున్నట్లు వెల్లడించాడు. అయితే స్వాతికి పిల్లలు అంటే ఇష్టమని, పారిపోయామని తెలిస్తే ఆమె తల్లిదండ్రులు గుండె పగిలి చనిపోతారని చెప్పడంతో సుధాకర్ రెడ్డిని హత్య చేసే ప్లాన్ చేసినట్లు చెప్పాడు. సుధాకర్ రెడ్డిని చంపేసి అతడి స్థానంలోకి రాజేష్ ని తీసుకురావాలని స్వాతి ప్రతిపాదించిందని చెప్పుకొచ్చాడు. సుధాకర్ రెడ్డిని హత్య చేయడానికి ముందు రోజు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు సుధాకర్ రెడ్డి తలకు గాయం కావడంతో గాయానికి చికిత్స చేయించుకున్నాడు. ఇంటికొచ్చిన తర్వాత సుధాకర్ రెడ్డికి మత్తు మందు ఇచ్చి తలపై కొట్టి చంపేశారు. సుధాకర్ రెడ్డి శవాన్ని తగలబెట్టిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడే స్వాతి రాజేష్లు కలిసి లీటరు పెట్రోల్ కొనుక్కున్నారు. చున్ని మీద పెట్రోల్ పోసి దాన్ని కాల్చి రాజేష్ మొహం మీద వేసుకున్నాడు. మొహం సరిగ్గా కాలకపోవడంతో గ్యాస్ స్టవ్ మీద మొహం కాల్చుకున్నట్లు రాజేష్ చెప్పాడు. స్వాతి సుధాకర్ రెడ్డి మధ్య చాలాకాలంగా సంబంధాలు సరిగ్గా లేవని, తమ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని చెప్పుకొచ్చాడు రాజేష్. రాజేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను నాగర్ కర్నూల్ తరలించారు. రాజేష్ ను ప్రశ్నించేందుకు ప్రశ్నలు సిద్దం చేసుకున్నారు. ఇంట్రోగేషన్ లో మరిన్ని నిజాలు కక్కించనున్నారు. రాజేష్ అరెస్ట్ పై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శర్మ నాగర్ కర్నూల్ నుంచి లైవ్ లో అందిస్తారు. శర్మ, 15 రోజుల చికిత్స తర్వాత రాజేష్ ను హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ కు తరలించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో, నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో రాజేష్ను విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి రాజేష్ను విచారిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. జిల్లా ఎస్పీ కమలేశ్వర్, అలాగే కొల్లాపూర్ ఇన్ఛార్జ్ నాగర్ కర్నూల్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే ఒక క్వశ్చనర్ తయారు చేసుకున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలను అతనికి సంధిస్తూ ఉన్నారు. అతని నుంచి వచ్చేటువంటి సమాధానాల ఆధారంగా ఒక స్టేట్మెంట్ను రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా పూర్తయిన తర్వాత అతను కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్కు తరలిస్తారు. అయితే నాగర్ కర్నూల్లో కూడా ఒక కోర్టు ఉంది, కానీ అందులో హాస్పిటల్ లేని కారణంగా మరి అతన్ని మహబూబ్ నగర్ కోర్టుకు తరలిస్తారా లేదా అనేటువంటిది మెజిస్ట్రేట్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. మొన్ననే అతడు ఫిట్గా ఉన్నాడు, డిశ్చార్జ్కు అర్హుడు అనేటువంటి విషయాన్ని అక్కడికి డాక్టర్లు చెప్పారు. కానీ దీనికి సంబంధించి ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత రాజేష్ను నేరుగా హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్కు తీసుకువచ్చినటువంటి పరిస్థితి. అతడు పోలీసుల ముందు కొన్ని వాస్తవాలను ఒప్పుకున్నాడు, అతడి సంఘటనకు సంబంధించి కూడా అంగీకరించాడనేటువంటి విషయం కూడా స్పష్టంగా బయటపడింది. ఆ హత్యకు 3 రోజుల ముందు అంటే గత నెల 27వ తేదీన సుధాకర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. ఆ హత్యకు గురైన 3-4 రోజుల ముందే రాజేష్ స్వాతి కలిసి మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా చాలా స్పష్టంగా తేలిపోయినటువంటి అంశం. దానికి సంబంధించి మొదట రాజేషే ప్రతిపాదించాడు, మన ఇద్దరం కలిసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోదామనే సందర్భంలో అలా వెళ్ళిపోతే మా తల్లిదండ్రులు గుండె పగిలి చనిపోతారు అనేటువంటి విషయాన్ని రాజేష్ ముందు స్వాతి ప్రస్తావించినటువంటి అంశం. అలాగే దానివల్ల ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి తనకు రాజేష్ కావాలి, పిల్లలు కావాలి, అలాగే తల్లిదండ్రులు వీళ్ళ ముగ్గురు కావాలి. కాబట్టి ఈ మధ్యలో ఉండేటువంటి సుధాకర్ రెడ్డిని హత్య చేయడం ద్వారా, హతం చేయడం ద్వారా, అతన్ని తొలగించుకోవడం ద్వారా సాఫీగా అన్ని పనులు సాగిపోతాయి అనేటువంటి విషయాన్ని స్వాతి అతని ముందు ప్రస్తావించింది. దానికి సంబంధించినటువంటి ప్లాన్ వేశారు.
అలాగే సుధాకర్ రెడ్డి చనిపోయిన తర్వాత అతని స్థానంలో రాజేష్ను ఉంచి అతడే తన భర్తగా నమ్మించాలనేటువంటి ప్లాన్ వేసి అతన్ని ఉదయం చనిపోయిన రోజు ఉదయమే ఇంట్లో మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆ తర్వాత అతన్ని చంపేసి నవాబ్పేట ప్రాంతంలో పూర్తిగా తగలబెట్టాక వచ్చే సమయంలో లీటర్ పెట్రోల్ కూడా ఇంటికి తీసుకువచ్చారు. ఆ పెట్రోల్ ఒక చున్నీలో స్వాతి చున్నీలో పెట్రోల్ పోసి ముఖం పైన అదంతా కూడా వేసుకున్నారు. కానీ మంటల్లో పూర్తిగా ఆ ముఖం అనేది అతడు రాజేషే అనేటువంటి విషయం బయటపడింది. దాన్ని పూర్తిగా ఆ ముఖాన్ని తప్పించాలి అంటే ఇంకా కొద్ది మంటల్లో అతడి ముఖం కాలిపోవాలి. దానికి గ్యాస్ స్టవ్ను వెలిగించి ఆ స్టవ్ పైన అతని ముఖం ఉంచడం ద్వారా పూర్తిగా ఆ ముఖ కవలికలు అనేటువంటివి మారిపోయినట్టు రాజేష్ ఇవాళ ఉదయం పోలీసుల ముందు చెప్పినటువంటి పరిస్థితి. దాంతో ఆ ముఖం పూర్తిగా పాక్షికంగా బాగా కాలిపోవడం, రాజేష్ అనేటువంటి ముఖం తెలియకపోవడం అనేటువంటి సందర్భం జరిగింది. ఆ సమయంలో మరొక విషయం, ఆ నవాబ్పేట ప్రాంతంలో సుధాకర్ రెడ్డి మృతదేహాన్ని అదంతా ఖననం చేసిన తర్వాత వచ్చేటువంటి సమయంలో వాళ్ళు వినియోగించినటువంటి కారు ఒక గోతిలో పడిపోయింది. అక్కడ మరొక మారుతి షోరూంకు సంబంధించినటువంటి వ్యక్తిని పిలిచి ఆ కారును ఆ షోరూంలో అప్పగించారు. మళ్ళీ క్యాబ్లో అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ నాగర్ కర్నూల్, స్వాతి, రాజేష్లు వచ్చారు. ఇంట్లో ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత ఆ విషయానంతా కూడా వాళ్ళు బయటికి తెలిసినటువంటి అంశం. మొత్తానికి 3 రోజుల ముందు మాస్టర్ ప్లాన్ వేశారు, దానికి సంబంధించి అదంతా కూడా చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మరి రాజేష్ని అయితే నాగర్ కర్నూలుకు తీసుకొచ్చారు, పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. మరి ఈ 2-3 గంటల తర్వాత అతన్ని కోర్టుకు తరలించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్కు రాజేష్ అరెస్టుతో ఫుల్ స్టాప్ పడింది అనేటువంటిదే చెప్పాల్సి ఉంది. ఈ కేసులో మొదటి నిందితుడిగా రాజేష్ అయితే ఇప్పటి వరకు ఉన్నాడు, స్వాతి 2వ నిందితురాలిగా ఉంది. A1గా ఉన్నటువంటి రాజేష్ను మరి ఇప్పుడు A2గా మార్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే స్కెచ్, ఈ స్క్రీన్ ప్లే, కథ, డైరెక్షన్ అంతా కూడా స్వాతిదే కాబట్టి ఆమెను మొదటి నిందితురాలుగా చేర్చేటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న మనం ఫోన్లో కూడా ఎస్పీతో మాట్లాడినప్పుడు ఇదే అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి మరి 2 గంటల తర్వాత ఆమెను A1గా మార్చేటువంటి యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆమెను రిమాండ్ చేసి జైల్లో ఉంది. కాబట్టి కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు వెల్లడైనప్పుడు, ఆమె ఈ కేసులో ప్రధాన భూమిక పోషించింది అనేటువంటి ఆధారాలు వెల్లడైనప్పుడు ఇలాంటి సంఘటనలకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి A1గా ఆమెను చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఆ విధంగా చేసేటువంటి అంశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి 15 రోజుల పాటు ఆయన చికిత్స ఆసుపత్రిలో చికిత్స జరుపుకున్నారు. ఆ ఫేస్ భాగం కానీ, చేతుల పైన కానీ, కాళ్ళు కానీ, ఛాతి భాగంలో కానీ, మెడపైన కానీ ఇవన్నీ కూడా పెట్రోల్ మరకలు ఉన్నాయి. ఆ పెట్రోల్కు సంబంధించినటువంటి మంటలు అంటుకొని ఆ చర్మం కూడా అవన్నీ పూర్తిగా లేచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆ మరకలు దాదాపు 80-90% మానిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఒకవేళ మెజిస్ట్రేట్ గనక భావిస్తే, అతన్ని ఆసుపత్రికి తరలించాలని భావిస్తే, అక్కడ మళ్ళీ జైలుకు తీసుకువెళ్ళిన తర్వాత మరో ఆసుపత్రికి కొద్ది రోజుల పాటు అతన్ని ఉంచేటువంటి అవకాశం, అది మెజిస్ట్రేట్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. స్వాతి, ఓవర్ టు స్టూడియో. రైట్ శర్మ, థ్యాంక్ యూ.